పరమశాంతి. ఈరోజు పురుషార్థములకు ధారణ పాయింట్స్. బేహద్ బాప్ త్రికాలదర్శి కనుక బేహద్ బాప్ సాకార రూపంలోకి వచ్చి సాధారణంగా అయిన బేహద్ పిల్లలను బేహద్ పరమాత్మలుగా చేసే కర్తవ్యాన్ని చేపట్టారు. బాపు దృష్టి సదా బేహద్ పిల్లలపైనే ఉంటుంది. పిల్లలు బాపు యొక్క ప్రేమలో ఇమిడిపోతారు. అప్పుడే పిల్లలు త్వరగా బాపు సమానంగా అయ్యి బాపుని కలుసుకోవాలి అని బేహద్ బాపు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. బాపుకు కూడా తన సమానమైన పిల్లల్ని కలుసుకోవాలనే ఉన్నది. ఇప్పుడు వాపసు ఇంటికి తీసుకొని వెళ్ళేటువంటి సమయం సమీపంలోకి వచ్చింది. బేహద్ బాపు పరమతత్వాల విమానం యొక్క దర్వాజాను లిఫ్టును రెడీ చేసే ఉంచారు, ఓపెన్ చేసే ఉంచారు. బేహద్ పిల్లలకు ముందు తమ సీట్లో తాము సెట్ చేయించి పిల్లల్ని తయారు చేసి ఆది సనాతన దేవతా ధర్మ స్థాపన చేసి వెళ్ళేదే ఉంది. పిల్లలను కూడా తృప్తిపరిచి గేటు తెరవటం జరుగుతుంది. కనుక బేహద్ పిల్లలు బాపు యొక్క ప్రేమలో లవలీనమవుతూ బేహద్ బాపుని కలుసుకునేటువంటి అద్భుతమైనటువంటి అవ్యక్త మిలన్ చాలా అద్భుతంగా ఉంటుంది. దానికోసం ఇప్పటి నుండే అనుభవాన్ని చేసుకోండి, ఆ ప్రేమను అనుభూతి పొందండి. ఎప్పుడైతే బాపు యొక్క ప్రేమలో మునుగుతారో అప్పుడే అనుభవం అనేది అవుతుంది. కానీ ఇప్పుడు స్మృతి మరియు బాపు ఏ సేవ కోసం అయితే బేహద్ పిల్లల్ని నిమిత్తం చేశారో దాన్ని బ్యాలెన్స్గా చేసుకొని దానిపైనే విశేషమైన ధ్యాస పెట్టండి. ఎందుకంటే బేహద్ బాపు తోటి సంపూర్ణ కలయిక కలుసుకొనుటకు బాపు సమానంగా కావాల్సి వస్తుంది. ఏ ఆత్మ అయితే జ్ఞానస్వరూపంగా శక్తి స్వరూపంగా గుణస్వరూపంగా అవుతారో ఆ ఆత్మయే బాపును ప్రత్యక్షంగా కలుసుకున్నామనే అనుభవం చేసుకోగలుగుతారు, బాపుని ప్రత్యక్షం చేయగలుగుతారు. అప్పుడే బాపు వచ్చిన పని పూర్తి అవుతుంది. కనుక పిల్లలు ఈ మార్గంలో బ్యాలెన్సు అనేది చాలా అవసరం. డ్రామాలో ప్రతి ఒక్క ఆత్మకు ప్రతి ఒక్క ఆత్మలు తమ మాటపైన కర్మలపైన సంకల్పాలపైన బ్యాలెన్స్ అనేది ఉండాలి. కనుక బేహద్ పిల్లలు మనోవాక్ కర్మలపైన ఫుల్ అటెన్షన్ పెట్టుకొని నడుస్తూ ఉండండి. అప్పుడు మీరు త్వరగా గమ్యానికి చేరుకోగలుగుతారు.
అచ్చా పరమశాంతి నమస్తే.